అప్పుడు ఎందుకు యూజ్ అదే ఎక్కువ రచ్చ అయింది అంటే అది అది ఏంటంటే నేను ఉడుకు రక్తం అప్పుడు పిచ్చ రచ్చ అయింది అప్పుడు, ఇవన్నీ చిల్లర అనిపిస్తాయి. కామెడీగానే చేసాం, ఏదో ఇది న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తారు అవన్నీ కూడా తెలియదు మాకు. ఓకే, వైరల్ అయింది ఫస్ట్ అనేది అంటే జనరల్ గా వచ్చిందా లేకపోతే ఎలా పెట్టినారు? జనరల్ గా వచ్చింది ఆయన అమీగోస్ అంటాడు కదా, నేను టమాటోస్ అన్నాను. సో టమాటో అప్పటికి రివ్యూస్ అనే కాన్సెప్ట్ లేదు. సో నేను తర్వాత సినిమాలకి రివ్యూలు ఇవ్వాలి రేటింగ్ ఇవ్వాలన్నప్పుడు స్టార్ ఇస్తే స్టార్ స్టార్స్ అని అలవాటు అయ్యి కామన్ కామన్ కదా. సో నేను ఓకే టమాటోస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కదా టమాటోలు ఇద్దామని చెప్పి ఓకే అలా పెట్టా. సో బాగా అయింది టమాటో ఒకటి అయింది. ఇంకోటి ఏంటంటే అది అడగలే అది పుచ్చుక్ పుచ్చుక్ అనేది ఇంకా ఫేమస్ అయిపోయింది కదా అది. సో ఎందుకు క్రియేట్ అంటే జనరల్ గా సెంట్ అంటే అవన్నీ కొట్టేసుకుంటారు. అదే అంటే ఏంటంటే నాకు ఈ సెంట్ బాటిల్ ఇవన్నీ కొట్టుకోవడం ఇష్టం ఉండదు. ఓకే, షాంపూ కూడా వీక్లీ వన్సే వాడతాను, వీక్లీ వన్సే వాడాలి. సో ఆర్గానిక్ స్టఫ్ ఏ వాడతాను అనమాట, కుంకుడుకాయ రసం అలాంటివి వాడడం ఇష్టం. సో ఈ మనం షూటింగ్ టైంలో ఎందుకు కొట్టుకోవాలి మనం సెంట్ నాకు ఇష్టం లేదు. అందుకే ఏం చేశానంటే సౌండ్ ఎఫెక్ట్ ఇద్దామని పుచ్చుకు పుచ్చుకే నేనే ఇచ్చా. నేను అంత వైరల్ అవుతానని అనుకోలేదు. సో దట్ ఈస్ ద స్టోరీ. సో మీరు ఏదైనా చేసేటప్పుడు అది వైరల్ అవుతుంది అనుకోవట్లేదు, జస్ట్ జనాల్లోకి వెళ్తే చాలు అని కొత్తదనం తీసుకెళ్ళి నాకు ఎక్సైటింగ్ అనిపించింది పెట్టాను, అది వైరల్ అవుతుంది. ఓకే రైట్, అది కాస్తా ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో వస్తుంది. సో రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి చిన్న షార్ట్ అండ్ స్వీట్ లో ఇది ఎస్ ఆర్ నో బోర్డ్స్. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీకు అనిపించింది ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో. సో ఇప్పుడున్న మేమర్స్ లో యు ఆర్ ద బెస్ట్ అని మీరు అనుకుంటారు? మా బెస్ట్ అని అనుకోని నో అంటాను, ఎందుకంటే పెద్ద ఆన్సర్ ఉంది దీనికి. చెప్పండి. ఎందుకంటే చాలా మంది మీమ్ పేజెస్ మీమర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. ఓకే, సో వాళ్ళలో లేనిది నాలో ఉంది, నాలో లేనిది వాళ్ళతో వాళ్ళలో ఉంది. సో ఒక్కొక్కడు ఒక్కొక్కడు స్పెషల్ డిఫరెంట్, అందరు డిఫరెంట్. ఓకే, అంటే మీమర్స్ లో నేను తోపు అవన్నీ చెప్పలేను, కానీ సి ఐఎమ్ మోర్ విజిబుల్, మోర్ విజిబుల్ కాబట్టి నేను అరే నువ్వే ఫేమస్ నువ్వే తోప్ అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. బట్ ఎవ్రీబడి ఈస్ యూనిక్, ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. తక్కువ నంబర్ ఫాలోవర్స్ ఉన్న పేజెస్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటాయి. సో నేను అందరికంటే ఫస్ట్ పేజ్ లేక ఫేమస్ పేజ్ అని నేను ఒప్పుకోను, అంటే తోప్ అని ఒప్పుకోను. ఓకే, ఈ మెమర్స్లో చూసుకుంటే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది బాధపడతారు ఫేజ్ కోసం. ఎస్ సార్ నో, అదే ఎక్కడన్నా అంతే. ఎస్, ఓకే. సో అలా బాధపడిన వాళ్ళు, అలాంటి బాధపడిన వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి చెప్పారన్నా మా పేజ్ ఇలా ఉంది అసలు రీచ్ అవ్వడం? అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే నా పేజ్ గ్రో రీచ్ లేదు, సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చు కదా, టిప్స్ ఓకే, లేకపోతే ఎలాంటి కాంటెంట్ చేయాలి, లేకపోతే షౌట్ అవుట్ ఇవ్వచ్చు కదా, ఓకే అలాంటివి అడుగుతారు. సో ఇస్తుంటారు మీరు? నా నేను ఇస్తుంటాను. సూపర్ అండి. సో మేమ్స్ పేజ్ వాళ్ళు మనీ కోసమే వర్క్ చేస్తారు సార్? నో, లేదు ఇప్పుడు నో. నో ఎందుకు నో అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు మీమ్స్ చేస్తూ ఉంటారు సైమల్టేనియస్లీ. కొంతమంది రియల్ ఫుల్ టైమ్ మీమ్స్ చేస్తుంటారు. సో అందరూ డబ్బుల కోసం చేయరు, కొందరు ప్యాషన్ కోసం చేస్తారు. వాళ్ళకి ఒక మనది అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ పేజ్ నాదిరా సొంతంగా క్రియేట్ చేశాను అనే ఫీలింగ్ కోసం చేస్తారు. ఓకే, సో డబ్బుల కోసం చేయరు అందరు. సో ఆన్సర్ ఇస్ నో. నో. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా తప్పు చేశానని ఫీల్ అయ్యారా, ఏ విషయంలో అయినా? నా అంటే నా మెయిన్ పేజ్ ఉంటుంది అన్నమాట, పూల చొక్క మెయిన్ పేజ్, పూల చొక్క అది పోయింది. అప్పుడు నేను ఏదో ఎవరో కామెంట్ కొడితే దానికి రిప్లై ఇచ్చా. సో అప్పుడు అది మార్నింగ్ లేచేసరికి నా పేజ్ పోయింది. అవునా? సో దానికి ఏంటంటే ఎస్. సో ఎందుకంటే అది అప్పుడు కామెంట్స్ కి కూడా రిపోర్ట్లు కొడుతున్నారు. సో అప్పుడు నేను పొద్దున్న లేచిన తర్వాత అరే ఎందుకురా అనవసరంగా కొట్టావు కామెంట్ లైట్ తీసుకుంటే అయిపోయింది కదా అని చెప్పి అనిపించింది. ఎందువల్ల జరిగిందంటే అంటే అక్కడ అది వాడేదో బూతులు తిట్టాడు నాకు, నేనేదో వాడినేదో అన్నా, వాడేదో రిపోర్ట్ కొట్టాడు. ఓకే, ఆ ఇన్స్టాగ్రామ్ వాడికి ఏం తెలుసు, వాడికి తెలియచ్చా ఏమొచ్చాడికి, వాడేదో వేసి పడేసాడు. సో నేనంటే పెద్ద బాధపడ్ను, ఒక 2-3 డేస్ బాధపడ్డా, ఏడు కూడా అలాంటి చేయను. సో బాధపడి ఓకే నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దు ఇలాంటిది అని చెప్పి నేను లైక్ తీసుకున్నాను. సో సూపర్, నిజంగా గ్రేట్ బ్రాండ్. మీ మీద ట్రోల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? బాధపడతారు, హ్యాపీగా ఉంటారు? అంటే బాధపడతారు, బాధపడతారు, బాధపడతారా? ఎస్ సార్ నో. నో, బాధపడను. ఎందుకు? మంచిదే, మన ట్రోల్స్ మన మీద వేస్తున్నారంటే మనం పాపులర్ అవుతున్నట్టే కదా, లైమ్ లైట్ లో ఉండడం హెల్ప్ అవుతుంది. అంటే జెన్యున్, ఇప్పుడు మన వల్ల మనం ట్రెండింగ్ లో ఉన్నాం కాబట్టి మనల్ని ట్రోల్ చేస్తున్నారు, లేకపోతే చేయరు కదా, కొన్ని రోజులతో మానేస్తారు.
బట్ ఏంటంటే ఓన్లీ బాధపడే విషయం ఏంటంటే వాళ్ళు బూతులు తిట్టడం అలాంటివి చేస్తే బట్ దాన్ని కూడా మనం ఏం చేస్తాం లైట్ వాళ్ళకి ఉండాలంట అంతే వాళ్ళు మారుతారు కొన్ని రోజులతో రైట్ వాళ్ళ అప్బ్రింగింగ్ అది వాళ్ళని అలా పెంచారనుకుంటారు అంతే సూపర్ సో ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టం ఎస్ సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్ అంటే చాలా కష్టం అని ఎందుకంటే చాలా కష్టపడాలి మనము ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ అవన్నీ లో కొంచెం మీడియోకర్ అంటే అంత టాలెంట్ లేకపోయినా మనం నెట్టుకోరాగలుగుతాం కానీ సినిమా ఇండస్ట్రీ రూత్లెస్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడాలి టాలెంట్ తో పాటు కష్టము లక్ అన్ని ఉండాలి యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ టైమ్ అట్ ద రైట్ ప్లేస్ సో మీ టాలెంట్ కూడా చాలా ఫస్ట్ టాలెంట్ కావాలి తర్వాత హార్డ్ వర్క్ అంత ఇంపార్టెంట్ కష్టం అయితే పడాలి మీరు రిలాక్స్ అయితే ఎదగాలంటే కష్టం కష్టపడాలి నా లాగా ఇప్పుడు నేను సినిమా తీయాలి సినిమా తీయకుండా యూట్యూబ్ అవన్నీ చేస్తున్నా నా వేరే కానీ నేను ఎందుకు చేయట్లేదు సినిమా కష్టపడాలి కాబట్టి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడితే సక్సెస్ఫుల్ అవుతారు ఓకే కాంపిటీషన్ చాలా ఎక్కువ యూట్యూబర్స్కి మేమర్స్కి డిఫరెంట్ ఉంది ఉందా ఉంది ఎస్ ఏంటంటే ఒకటేమో ఇమేజ్ ఫార్మాట్ మీమ్స్ యూజువలీ డెఫినేషన్ పరంగానే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మీద రాస్తే టెక్స్ట్ ఇవల్యూషన్ ప్రాసెస్లో అలానే స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు సర్కాస్టికస్ నైన్ గ్యాగ్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళందరూ చిన్న బ్యాక్గ్రౌండ్ మీద 1:1 బ్యాక్గ్రౌండ్ మీద టెక్స్ట్ రాసి ఫన్ జనరేట్ చేసేవాళ్ళు అదే మీమ్ అనేవాళ్ళం నెక్స్ట్ ఏంటంటే తర్వాత మెల్లమెల్లగా ఎవల్యూషన్ అయింది ప్రాసెస్ గ్రో అయింది ఇప్పుడు తెలుగులో ఏంటంటే తెలుగు మనల్ని ఏం చేశారంటే టెంప్లెట్స్ ద్వారా చెప్పడం మొదలెట్టారు మెల్లగా వీడియోస్ ద్వారా వచ్చారు బట్ యూట్యూబ్ ఏంటంటే మనకి ఓన్లీ వీడియో అంతే సో మీమ్స్ ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఉండే మ్యాటర్ని థంబ్నైల్ ద్వారానే ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తారు బట్ ఈ మధ్య థంబ్నైల్స్ కొంచెం పొలగాటిగా అయిపోయాయి కానీ సో యూట్యూబ్ ఇస్ వీడియో కాంటెంట్ కదా ఓకే సో మేమర్స్ని కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారా ఎస్ సార్ మీమర్స్ని తిట్టుకుంటారు ఉంటారా చాలా ఉంటారు ఎందుకని చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ట్రోల్ చేస్తాము ఏదో మీమ్ వేస్తాము దాని కింద అరే మా హీరో హట్టాడు మా పాలిటీషియన్ హట్టాడు తిడతారు బూతులు నెక్స్ట్ నువ్వు ఇంకో వర్గం ఏముంటది నువ్వు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నావు ఉంటది అలా తిడతారు వాళ్ళకి అర్థమవలసింది ఏంటంటే మేము మాకు డబ్బులు కావాలి కదా కొద్దో గొప్ప ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది నేను మంచి ఉండని చెప్పి నా బండిలో పెట్రోల్ అదే రాదు కదా కృష్ణ భగవాన్ చెప్తాడు నేను కూడా ఇచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అలా మేము కూడా ఇచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి సో ఇప్పుడు టీవీ ఛానల్లో నీవు యాడ్స్ వస్తే ప్రాబ్లం లేదు అలాగే మీమ్స్ లోనే అది అర్థం చేసుకోరాలి ఓకే బట్ ఆఫ్ లైన్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ సో వాళ్ళు తీయమంటే తీయరు కదా మీరు అనుకో చెప్తే తీసేస్తారు బట్ అది వాళ్ళు స్కిప్ చేసుకుని వేరే ఛానల్కి వెళ్ళిపోతారు కదా యాడ్స్ వచ్చిన అలా కొంచెం భరించండి ప్రాబ్లం లేదు వీఆర్ ఎంటర్టైనింగ్ యూ కదా ఫ్రీగా థ్యాంక్ యూ సో మచ్ నీ వాల్యుబుల్ టైం ఇచ్చా అండ్ మాకు కూడా చాలా క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ గా మేమర్స్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో ఏం చెప్తా మీమర్స్ గురించి చెప్పాలంటే మీమర్స్ ఆర్ లైక్ చాలా ఎంటర్టైన్ చేస్తారు నవ్వేస్తారు చాలా మందిని